హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఏంటంటే కొబ్బరి పాలతో పులావ్ చేసాము. చాలా బాగొచ్చింది. మా హస్బెండ్ చేశారు దీన్ని. ఎప్పుడైనా మనకి నాన్ వెజ్ బోర్ కొట్టి వెజ్ తినాలనిపిస్తే ఇలా పులావ్ చేసుకొని దీంట్లోకి గుత్తి వంకాయ కూర చేసుకుంటే సూపర్ ఉంటుందండి. గుత్తి వంకాయ కూర, కొబ్బరి అన్నం, సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేద్దాం పదండి. ముందుగా నేను 1/4 కప్స్ బాస్మతి రైసు 1 గంట పాటు నానబెట్టుకున్నాను. దాని తర్వాత ఇలా కొబ్బరి అనేది మనం పాలు చేసుకోవాలి. దానికోసం అనేది కొబ్బరి కట్ చేసుకుంటున్నాము. బాస్మతి రైస్ లేకపోయినా నార్మల్ రైస్తో అయినా చేయొచ్చండి, చాలా బాగుంటుంది. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. బేసికలీ పులావులాగా చేసుకోవచ్చు, లేదంటే చిత్రాన్నంలాగా కూడా చేసుకోవచ్చు. మేము ఈరోజు పులావులాగా చేసాము. ఆ రెసిపీ మీకు చూపిస్తున్నాను. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత దీన్ని పాలు చేసుకోవాలి. మిక్సీలో వేసి 1 కప్పు నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఏదైనా క్లాత్ తీసుకొని ఇలా మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. పాలు అనేవి వస్తాయి బయటికి. దాని తర్వాత 1 పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్లైసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాము. మా హస్బెండ్కి ఆఫ్ ఉన్న రోజు ఇలా ఈ రెసిపీ అడిగితేను అడగగానే చేసి ఇచ్చారు. ఆయన చాలా బాగా చేస్తాడు. ఏమంటే ఆయనకు టైం ఉండదు, లేకపోతే మంచి మంచి రెసిపీస్ చాలా బాగా చూపిస్తారు. ట్రై చేస్తాను ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు. అప్పుడొక రెసిపీ మీకు చూపిస్తూ ఉంటాను. తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఇంకొంచెం కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత 1 పాన్ పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను 4 కప్స్ తీసుకున్నాను కదా. తర్వాత 1 స్టార్ పువ్వు, చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు అండ్ యాలుకలు 3 నుంచి 4 వరకు, ఇలా మీ దగ్గర ఏముంటే అవి హోల్ గరం మసాలా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల మైన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని తర్వాత దీంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. దాని తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలి. నాకు ఇక్కడ 2 కప్స్ కొబ్బరి పాలు అయ్యాయి. మీ దగ్గర ఎన్ని కొబ్బరి పాలు ఉంటే అన్ని. ఏంటంటే మనం 4 కప్స్ బియ్యం తీసుకున్నాం కదా, దానికి కొబ్బరి పాలు ప్లస్ వాటర్ 2 కలిపి 1 కి 1.5 కప్పు ఎసరు అన్నట్టు ఇక్కడ నేను 4 కప్స్కి 6 కప్పులు వాటర్ తీసుకున్నాను. ఆల్రెడీ రైస్ అనేది నానబెట్టుకొని ఉంటాం కాబట్టి 1 కి 1.5 కప్పు సరిపోతుంది. లేదు మీరు మామూలు రైస్తో చేస్తున్నారంటే 1 కి 2 కప్పులు వేసుకోండి. దాని తర్వాత రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు ఉంటే చాలా మంచిదండి. నాకు ఇక్కడ అయిపోయింది, సో నార్మల్ సాల్ట్ వేస్తున్నాను. ఎసరు ఇలా కాగిన తర్వాత దీంట్లో బియ్యం వేసుకోవాలి. ఇది రైస్ కుక్కర్లో అయినా చేయొచ్చు, లేదా ప్రెషర్ కుక్కర్లో అయినా చేయొచ్చండి. రైస్ కుక్కర్లో అయితే ఇంకంతే, ఈ స్టేజ్లో రైస్ కుక్కర్లో వేస్తే అన్నం అయిపోద్ది. కాకపోతే మధ్యలో కొంచెం కలదిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటే ఇస్తుంది. ప్రెషర్ కుక్కర్లో అయితే 2 విజిల్స్ రానిచ్చి 20 మినిట్స్ రెస్ట్ ఇస్తే మంచిగా అవుతుంది. లేదు పొయ్యి మీద అయితే 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని, 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకొని దాని తర్వాత 10 మినిట్స్ దమ్ పెట్టేయాలి, అలాగే వదిలేయాలి. సో రైస్ అనేది ఇలా అవుతుంది. చూసారా ఎంత పొడి పొడిగా అయిందో. ఇందులోకి గుత్తి వంకాయ కర్రీ ది బెస్ట్ కాంబినేషన్ అండి. లేదు నాన్ వెజ్ అయినా కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. నేను ఇందులోకి గుత్తి వంకాయ చేశాను, చాలా బాగుంది. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఇవాళ రెసిపీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుత్తి వంకాయ రెసిపీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.